భరద్వాజ రామాయణంలో రామరహస్యాన్ని ఒక్క శ్లోకంలో చెప్పాడు మహానుభావుడు రామ పిత్రోహ పుత్రభావం రావణాయ మనుష్యతాం ఋషీణాం భగవద్భావం దర్శయన్ విచతారహ భరద్వాజ ఇచ్చాడు ఇక్కడ రామావతారం ఎలా నడిచిందో చూపిస్తున్నాడు రాముడు తండ్రికి తల్లికి పుత్రుల్లాగే కనబడ్డాట్ ఢిల్లీకి రాజనే తల్లికి కొడుకే కదండి వాడు ఎవడైనా సరే తల్లికి మాత్రం కొడుకే వాడు ఎంత పెద్దవాడే అన్న దిష్టి తీస్తాను అంటే తల్లి అంతే అందుకు రామహా పిత్రోహో పుత్రభావం వాళ్ళకి ఎప్పుడు ఎంత పెద్దవాడని ఋషులు వచ్చి చెప్పినా మా బిడ్డ మా బిడ్డ అనే భావం వాళ్ళకి ప్రేమ స్నేహం ఉంది వాళ్ళకి ఇక రావణాయ మనుష్యత రావణుడికి మాత్రం మనుష్యుడే ఎంతమంది నెత్తిని నెత్తి మొత్తుకుని చెప్పారానికి సీతమ్మ ఎలాగో చెప్పింది వదిలేయండి విభీషణుడు చెప్పలే అంతేకాదు వీడు తాతగారు చెప్తారు తల్లి తరపు తాతగారు కైకసి తండ్రి వాళ్ళు మాల్యవంతుడు ఆయన చెప్తాడు ఇక్కడ ఏమని బాబు రామచంద్రమూర్తి నారాయణు విన్నాను జాగ్రత్త అందరు చెప్తారు అందరు చెప్పిన వినడు వాడు ఎందుకంటే ఒకవేళ ఆయన నారాయణుడు అనుకుంటే తరించడు అది కొట్టే వాడు బ్రతుకంత ఎక్కడుందంటే రాముడి చేతులు చావాలి పైగా రాముడు నారాయణ మానవుడైతేనే చేస్తాడు వాడు అది రహస్యం అండి రామావతారంలో అత్యంత రహస్యమైన విషయం రాముడు విష్ణువా మానవుడా అని కొట్టుకుంటూ ఉన్న వాళ్ళకి ఇదే సమాధానం ఎందుకంటే రావణుడు నరవానుల చేతుల్లోనే చావాలి ఇంకో దిక్కు లేదు వాడికి అయితే ఒక్కడ తెలుసుకోవాల్సింది అంటే నరవానులు రావణుడిని చంపలేరు ఇది కూడా ఎందుకంటే భగవంతుడు ప్రత్యక్షమైతే నన్ను చీమ కొట్టకూడదు దోమ కొట్టకూడదు అని ఎవడు అడగడు అడుగుతాడండి అడుగుతామా చేమ కానీ దోమ కానీ కొట్టకూడదు ఆఫ్టర్ ఆల్ చేమ అయితే మనమే కొట్టుకోవచ్చు అదేం చేస్తుంది మనం ఎలాగైతే చీమలు దోమల గురించి పట్టించుకోమో రావణుడు కూడా నరవానుల గురించి అలా పట్టించుకోలేదు ఇది రహస్యం వాడు వాడంతా లెవెల్ తన పై లెవెలు చూశాడు తనకి ఎంత లెవెలు పట్టించుకోలేదు ఇది పట్టుకోవాల్సిన అసలు కీలకం కనుక వాడు ఆ టైంలో వాళ్ళిద్దరిని స్మరించలేదు నరవానరుల వల్లన మాట ఎత్తలేదు వాడు వాడంతా వాడి వాడి సమానం వాడి పైన ఈ రెండూ ఆలోచించాడు వాడు ఏది మిస్ అయ్యాడో పట్టుకున్నాడు భగవంతుడు పైగా బై నేచర్ నరవానరులు రావణ్ నేను చేయలేరు కనుక ఏదో నరుడు చెలగు కొట్టలేడు వాడికి స్వ స్వతసిద్ధంగా శక్తి ఉంది ఇప్పుడు ఎలా రావాలంటే ఒట్టి దేవుడు రాలేడు నేను దేవతలు ఎవరు కొట్టలేరు వాడిని కనుక ఇప్పుడు నరుడు పనికిరాదు దేవత పనికిరాదు దేవ దేవుడు రావాలి అది ఎలా రావాలి వీడు ఎవరిని నెగ్లెక్ట్ చేశారో వాడి రూపంలో రావాలి దేవతలు వచ్చినా ఆ వానరుల్లో కూర్చుని పక్క నుంచి రావాల్సింది అప్పుడైనా వాళ్ళు సాయం సక్సెస్ వాళ్ళు కూడా డైరెక్ట్గా చంపలేరుతాను అందుకు ఈ కూర్పు తెలుసుకుని రామచంద్రమూర్తి మొత్తం అవతార పరిసమాప్తి వరకు మానవుని వలనే ప్రవర్తించాడు ఇది తెలుసుకోవాలి అవతార పరిసమాప్తి వరకు ఈ రహస్యం రామాయణంలో అడుగు అడుగున కనబడుతుంది అందుకే వాల్మీకి కూడా రాముడు పుట్టక పుట్టనంత వరకు తెగ సందడి చేశాడు ఈయన విష్ణువే విష్ణువే అని చెప్పేశాడు ఆయన కౌసల్యా జనయద్రామం అన్నాడా లేదా జగన్నాథం చెప్పాడు అంతే కదా విష్ణు వచ్చి నేను అందులో తను ప్రవేశించాడని చెప్పడంలో ఎక్కడ దాపరకం లేకుండా అవతారం ముందు మాత్రం చెప్పాడు రాముడు ఎలా నటించాడో వాల్మీకి అలాగే నటించాడు చూడండి ఇక్కడ అక్కడ నుంచి వాల్మీకి కూడా రాముడు పుట్టిన దగ్గర నుంచి మానవుని వలె చూపిస్తున్నాడు కానీ లోపల ధ్వనిగా మాత్రం విష్ణు అని ధ్వనింపజేస్తాడు అది అందం ధ్వని కావ్యానికి ధ్వని అందము కావ్య అలంకార శాస్త్రం తెలిసిన వాళ్ళందరికీ తెలిసేది బేసిక్గా ఒక కావ్యంలో ధ్వని అని ఉంటుంది అంటే పైపైన చదివితే అర్థం కాదది అది ఉంటుంది అది ఆలోచన తెలుసుకుంటే అబ్బా అనిపిస్తుంది ఆ అబ్బా అనిపించేలా చేసేదే రసం అది ధ్వని అంటే ధ్వన్యాలోకంలో ఆనందవర్ధనుడు విషములన్నీ చెప్పాడు కానీ రామాయణ కావ్యంలో ధ్వని ఏమిటి అని పరిశీలిస్తే రామాయణ కావ్యంలో ధ్వని రాముడు విష్ణువు ఇది ధ్వని ఆ ధ్వనిని పట్టుకోకుండా పైపైన చూడటం ఏం లక్షణం అండి ఇక్కడ రామాయణ కావాలని ధన ఏమిటి రాముడు నారాయణుడు రాముడు ఎంత నటించాడు వాల్మీకి అంతా నటించాడు ఇక్కడ అలా ప్లాన్ చేసుకొచ్చాడు మళ్ళీ చెట్ట చివరికి రావణ వధైపోయిన తర్వాత రాముడు ఒగ్గబట్టుకున్న నారాయణత్వం ఒక్కసారి బయట పెడతాడు అప్పుడు చూద్దాం ప్రస్తుతానికి మాత్రం ఇది రహస్యం కనుక రావణుడికి మాత్రం ఎలా కనబడ్డాడు మనుష్యతాం మనుష్యుడే ఎవడైనా చెప్పినా ఆయన ఎవడయ్యా ఒక మంటి ముక్క దొర బ ఆశ్చర్యమే అన్నాడు ఇక్కడ ఈ మాట విశ్వనాథ వారు అంటున్నారు మంటి ముక్క దొర సంతానము వాడు హేళన చూడండి ఎలా చేశాడు వాడుకు భూమి యొక్క ఖండము యొక్క రాజుగారి యొక్క కొడుకు ఆఫ్టర్ ఆల్ మంటి ముక్క దొర ఆ మాట అన్నప్పుడే అంత తక్కువగా హేళనగా మంటి ముక్క దొర సంతానం అంతేగా రావుడంటే అనేవాడు అనుకున్నాడు అలా అనుకుంటే కానీ వాడు అదొక రహస్యం వాడిది పెద్ద రహస్యం అందుకు రావణాయ మనుష్యత కనుక తల్లిదండ్రులకి పుత్రుడు రావణుడికి మనుష్యుడు ఋషీణాం భగవద్భావం ఋషులకి మాత్రమే ఆ నారాయణుడు అని తెలుసు ఆ మాటకు ప్రమాణం విశ్వామిత్రుడు చెప్పిన ఈ మాట ఏచమే తపస్సిస్తా తపస్సులో ఉన్నటువంటి మహాత్ములందరికీ తెలుసు రాముడి సత్యపరాక్రముడు మహాత్ముడు విషయం నాకు తెలుసు వష్ణుడికి తెలుసు తపస్సులో ఉన్న ఋషులకు తెలుసు అంటే అర్థం ఏంటి రాముడు భగవానుడు అన్న విషయం మాకు తెలుసు కానీ అది నేరుగా చెప్పలేదు ఎందుకంటే ఋషులైన తెలిసిన అన్ని సత్యాలు ప్రపంచానికి చెప్పరు ఇది గుర్తుపెట్టుకోండి ఏదో ఒక సత్యం తెలియగానే ఎంత వేగం ప్రపంచానికి చెప్పేద్దామా అంటే వాడు చపలుడు అంటారు కానీ ఋషి అన్నారు మహాసత్యాల్ని కూడా ప్రపంచంలో అర్హులైన వారికి తగిన సమయంలో చెప్పేవాడు ఋషి కానీ అన్ని సత్యాలు అందరికి చెప్పకూడదండి కొందరు అంటూ ఉంటారు అన్ని దాచిపెట్టేస్తారు ఏంటండి సత్యాలు శాస్త్రాలు అంటే దాచి పెడతారు అంతే కదా లేకపోతే అణుబాంబులు పెద్ద పెద్ద యుద్ధ బిరంగులు తీసుకొచ్చి పంచిపెడతారండి దాచిపెట్టగా దాచిపెడతారా పంచిపెడతారా సత్యం దాచిపెట్టాలి అవసరమైనప్పుడు బయట పెట్టాలి భగవానుడు ఎందుకు దాచిపెట్టుకుని అవతరించాడో అందుకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి చెప్పలేదు చెప్పకుండా ఊరుకోలేదు విశ్వామిత్రుడు అలా అన్నాడు సత్యపరాక్రముడైన రాముడి గురించి నాకు తెలుసు అర్షణుడి తెలుసు కృష్ణుడికి తెలుసు మాట్లాడుకు పంపించాడు ఇక్కడ అనడంలో ఎంత అద్భుతమైన భావం ఉంది ఇక్కడ మరొక్క ఆలోచించేయండి రాముణ్ణి రామాని ముద్దుగా కానీ చూస్తే మనమే దశరథం కౌశల్యం అయిపోయాం ఇది మంచిదే ప్రేమభావం ఉంది ఇది ఇది చేస్తుంది ఎప్పటికైనా కానీ ఎంత చెప్పినా రాముడు మనుష్యుడేనండి అంటే వాడెవడో అక్కడే చెప్పారు ఎవడు వాడు రాముణ్ణి అంటే ఎవడు రాక్షసుడు ఎవడికి స్వభావం ఉంటుందో వాడికి ఎంత చెప్పినా రాముణ్ణి మనుష్యుడే అంటారు కనుక రాముడిని కేవలం మానవ మాత్రుడిగా చూసేవాడు రావణాసుడి తమ్ముళ్ళని అనొచ్చు అసురబుద్ధి ఉన్నవాళ్ళు ఈ మాట గీతలు చెప్పాడు అవజానంతిమాం మూఢ మానుషి ఇంతనుమాశ్రతాం అసురీ బుద్ధిని పొందినటువంటి వాళ్ళు నా దివ్యావతారాన్ని అర్థం చేసుకోలేని చోట్ల పెట్టాడు భగవద్గీతలు ఈ రాముడే కృష్ణుడే తెలుసు కదా అందుకు ఆ ఒక్క శ్లోకం అండి పట్టక్కడ రామ పుత్ర పుత్రభావం రావణాయ మనుష్యతాం ఋషీణాం భగవద్భావం దర్శయన్ విచతారః కనుక పంపించి నీ అని చెప్పేట చెప్పినవంటే నేనేమన్నాడు యథాప్రకారం ఎంత చెప్పినా అనాల్సింది అన్నాడు ఏమని బాబు నేను పంపలేనయ్యా కావాలని నువ్వు కావ చెప్పిందేమిటి యజ్ఞరక్షణ కదా అది నేను వచ్చి చేస్తాను నాకు ప్రావీణ్యం ఉంది యుద్ధ విద్యలో నిపుణున్ని ధనుర్విద్య తెలుసు నేను నిన్ను రమ్మన్లే నీ పెద్ద కొడుకుని రమ్మన్నా ఇదొక్కటే మాట ఇక్కడే తెలిసిపోతుంది యాగరక్షణ మిష రామకథకి నమస్కరిస్తూ సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు